పిల్లలకి ఎంత ధైర్యమో మెచ్చుకోవాలా, కేవలం నా ఒక్కడి కోసం ఇప్పుడు ఆడుతున్నారు. ట్రెడిషనల్ డాన్స్ ఈజ్ ఆఫ్ ది స్కూమా పీపుల్. అమ్మ బాబోయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైడ్. ఇక్కడ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజానియాలోనో మాంజా అన్న సిటీలో ఉన్నాము. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే, మాంజా అన్న సిటీని ఎవరు విజిట్ చేయరు మోస్ట్లీ. నేను చూసినంత ప్రకారం మాంజా అన్న సిటీని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కిప్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు, తాంజానియాలో టూరిస్ట్ చాలా ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే సరంగేటి ఉంది, కిలిమంజారో ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని ఎక్కడానికి అండ్ జంతువుని చూడడానికి చాలా మంది టూరిస్టులు వస్తారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మాంజా సిటీకి ఎందుకు రారు జనాలు అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే దాన్ని కనుక్కోవాల. సో ఎందుకు రారో ఈ బ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మాంజా సిటీ ఏందో కాదు, రాక్ సిటీ అంటారు. ఈ సిటీ మొత్తం రాళ్లతో నిండిపోయి ఉంటుంది, రాళ్ల మధ్యలోనే వీళ్ళు బతుకుతారు. సో జనాలు ఎందుకు రారు, ఏంటి, ఏం విషయం అని చెప్పి ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే బోడా బోడా తీసుకొని ఇంకో చోటుకి అయితే వెళ్తున్నాను, మీరు నన్ను చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా నేరుగా వాళ్ళకి పోయి లొకేషన్ ఏదో చూపించేసి, లొకేషన్ ఏంటో చూపించేసి వాళ్ళని అడిగితే సరిపోతుంది, మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. వీడికైతే నాకు 13 కిలోమీటర్లు ఉంది, 5000 అన్నాడు. 5000 పదం బారా, మళ్ళీ బేరం ఆడే ఓపిక నాకు లేదు. సో పదం బారా 5000 ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పినాడు. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, రోడ్లు మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయ్యా మాంజాలో మాత్రం. అదిరిపోయినాయి రోడ్లు, మా క్లీన్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ సిటీని ఎందుకు సిటీ ఆఫ్ రాక్స్ అంటారో మీకైతే నేను ప్రూవ్ చేస్తాను. చూడండి, ఆడ మీరు చూడారా, రోడ్డు పక్కన కొండ ఉంది కదా, ఆ కొండ అయితే ఉంది కదా, మొత్తం చూడండి రాళ్లతోనే ఉన్నాయి. రాళ్లతోనే అక్కడ పక్కనే ఇల్లులు కట్టుకున్నారు, రాళ్ళ పక్కనే. సో ప్రకృతిని ఏమాత్రం నాశనం చేయలేదు, అందుకే దీన్ని రాక్ సిటీ అని చెప్పి చెప్తారు మాంజాని. సో రోడ్లు మొత్తం శుభ్రంగా ఉన్నాయి, కానీ ట్రాఫిక్ రూల్స్ ఎవడు పాటించట్లేదు, ఎవడు హెల్మెట్ వేసుకోవట్లేదు, ఎవడు పాటకు వాడు వెళ్ళిపోతున్నాడు. ఆ కారుడు అయితే ఇంతసేపు మాకు గుద్దపోయినాడు, పక్కనకి వచ్చి మరీ పక్కకి వెళ్ళిపోయినాడు, వాడు ఒక్కడే వేసుకున్నాడు. మేము ఏదైతే చూస్తున్నారో చూడండి, మేమేం హెల్మెట్లు వేసుకోలేదు, తోలేవాడు ఏం వేసుకోలేదు. సో మేము అట్లే వెళ్తున్నాం, ఏం లేకుంటున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు పెద్దగా. పిల్లలకి ఎంత ధైర్యమో మెచ్చుకోవాలా, చిన్న అది అంత పెద్ద పాము ఉన్న వాడు మెడలు వేసుకున్నా చూడండి, వాడు కొంచెం కంగారు పడుతున్నాడు. బతికే ఉంది, ఆ పాము చచ్చిపోలేదు అనుకోండి. ఇద్దరు మనుషులు హోల్డ్ చేస్తున్నారంటే ఎంత పెద్ద పాము, ఏంటి ఆ కథ చూడండి. వచ్చబడిపోతుంది నాకైతే, పిల్లలకి ఎంత ధైర్యమో ఏంటో అర్థం కావట్లేదు. మొత్తం స్కూల్ పిల్లలంతా వచ్చి ఇట్లా మొత్తం మ్యూజియం చూపించి పాము వచ్చి తీసుకెళ్తున్నారు. పాము చాలా పెద్దదిగా ఉందయ్యా, అక్కడ ఉండండి, పాము దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎంత పెద్ద పైథాన్ ఉందో చూడండి, ఎంత పెద్ద పైథాన్ అయితే ఉందో. అమ్మ బాబో, ఇది బతికే ఉంది, ప్రాణాలతోనే ఉన్నాయి చూడండి. మామూలుగా లేదు, నాకు వద్దురు అయ్యా. రియల్ స్నేక్ లివింగ్ అలైవ్ అలైవ్ ఇది దిస్ వాజ్ అలైవ్ హోల్ వద్దు వద్దు వద్దురా 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 వద్దురా. అమ్మ బాబో, ప్రాణాలతోనే బతుకుంది పాము ఏమరా అంటే, చూడడానికి చాలా చాలా ఇబ్బంది ఉంది. ఈడు కూడా ఫుల్ తాగేస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఈ పాములు పెట్టుకొని వీళ్ళు చేసేవాళ్ళంట, నాకు ముట్టుకునేదానికే భయంగా ఉంది. దాని పొరలో ఒకటి పట్టుకున్నాడు, యువతలు పట్టుకున్నాడు, ఎంత బరువు ఉందో కానీ నాకు అర్థం కావట్లేదు. చాలా బరువు ఉంది పాము అయితే, దాని నోరు చూడండి ఎట్లా వద్దురా చీకర అయ్యా నాకు భయంగా. దాని నోరు కళ్ళు చూడండి ఎట్లా తెరుచుకుందో. ఓ బాబోయ్, స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్. సో నేను పట్టుకోను, నాకొద్దు, అంత ధైర్యం లేదు నాకు. అమ్మ బాబాయ్, ఫస్ట్ టైము పైథాన్ అయితే పట్టుకుంటున్నాను, చాలా బరువు ఉంటుంది. 50 కేజీస్, 10 కేజీస్ వెయిట్ వెయిట్ ముందుకి భయంగా. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సో పామును అయితే చూసినారు కదా, ఓ దాదాపు అది ఎంత ఒక 20 కేజీలు బరువు ఉండేటట్టు ఉంది పాము అయితే. దాన్ని వాడేదో సరదాగా ఎత్తుకుంటున్నారు, నాకంటే నా పిల్లలకే ధైర్యం ఎక్కువ ఉన్నది, ఊరికి ఎత్తుకెళ్ళిపోయి జుబ్జుబ్బని ఆడేస్తున్నారు. సో ఇప్పుడు మన కోసం అయితే అడ్జోండి, వాడు అందు లోపల అయితే పెట్టేసినాడు, దాని లోపల పెట్టి బీగాలు వేసేసినారు. మన కోసమే ఉన్నారు వీళ్ళు, టైం అయిపోయింది. వీళ్ళు ఇందాక నేను వచ్చే టైంకి మొత్తం అయిపోయింది ఈ షో మొత్తం. ఇప్పుడు కేవలం నా ఒక్కడి కోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని అందరి చేత ఆడిపిస్తున్నాను. అడ్జోండి ఒకడైతే రెడీ అయ్యి వస్తాను, అడ్జోండి.
రెడీ వచ్చి కేవలం నా ఒక్కడి కోసం ఇప్పుడు ఆడుతున్నారు. అందరు వెళ్ళిపోయినారు, ఇందాక ఫారిన్ వాళ్ళు, వాళ్ళ పిల్లోళ్ళు, వాళ్ళ కోసం ఆడినారు. ఇప్పుడు ఎవ్వరు లేదు, కేవలం ఈ వండర్ పరేడ్ ఇక్కడ కోసం ఆడుతున్నారు. మామూలుగా ఉండదు, సో ఆడదాం, చూపిస్తాం మీకు. ఇదైతే ఖచ్చితంగా చూడండి, భలే ఉంటుంది మొత్తం చూడడానికి. అందరు వచ్చి సెట్ చేసుకున్నాక మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. వీళ్ళందరినీ కష్టపెట్టినేమో అనిపిస్తూ ఉంది. నేను కేవలం నా ఒక్కడి కోసం మళ్ళీ అన్నీ ఇప్పేసినారు, ఇంతసేపు వాళ్ళు కట్టుకున్నవన్నీ ఇప్పేసినారు. ఇప్పుడు కేవలం మళ్ళీ నా ఒక్కడి కోసం అని చెప్పేసి మళ్ళీ వచ్చినారు డాన్స్ చేసేవాడికి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్. సో మన కోసం ఇంతసేపు ఆడినారు కదా, యా అలా నైస్. ఇంతసేపు మన కోసం ఆడినారు కదా, ఒక చిన్న ఆట మీకోసం చూపిద్దామని ఇప్పుడు మొత్తం ఎత్తుకొని అయితే వెళ్ళిపోతున్నారు. చాలా బాగా అనిపించింది నీకు, మళ్ళీ ఫోటోలకి డిస్ప్లే చేస్తారు స్క్రీన్ మీద. చాలా మంచిగా తీసినాడు ఈయన, చాలా బాగుంది అందరితో కలిసి మంచిగా ఫోటోలు తీసుకోవడం మన కోసం అని చెప్పేసి ఒక డాన్స్ షో కొంచెం సేపు ఆడినారు. ఒక చిన్న డాన్స్ అయినా మంచిగా నాకైతే బాగా అనిపించింది. ఇంకా కొంచెం నేను ఇంకా ముందుకు వచ్చి ఉంటే దాదాపు గంట రెండు గంటల సేపు డాన్స్ చేసేవాళ్ళు, అది ఇంకా అదిరిపోయేది. ఇప్పుడు కేవలం వాళ్ళంతా ఒక మూవ్ ఒకటి అట్లా ఇసిరినారు మంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినారనుకోండి కరెక్ట్గా ముందుగా టైమింగ్ అనుకునేసి రండి. వాట్స్ ద బెస్ట్ టైం టు కమ్ హియర్, బెస్ట్ టైం టు సీ ద షో? ద షో ఇస్ ఇన్ జూన్. జూన్ టైమ్ టైమ్ ఐ కేమ్ లేట్ నా, దాట్స్ వై ఐ టెల్ టు పీపుల్ టు కమ్ ద కరెక్ట్ టైమ్. No, actually the time, this is booked by a visa. Okay. Visa books is time when to come and have. Okay. Never the some travel people will book, yes, that one. Okay. Yes. If some people like me come to, what the best time to come? They have to book. They have the to office, book. Yeah. Do come here and book the office? We have the phones. Yeah, forms. Give you the phone numbers. Yeah. Then they can. Okay. Phone us, yeah. You can give me phone number. Yeah. I'll put it in my description. If yes, they want, they will call you. Yeah. Okay? Yeah. So you want to say something about this museum, how this museum is about, what the people, how the people live here? Yeah. You want to say something about the museum? Yeah. Say. Yeah. This is the culture of the Skuma people. Skuma people are found in Tanzania. The culture that was being shown here of the traditional dance is of the Skuma people. And Skuma people is one among of the 120 tribes found in Tanzania. 120 tribes, only 120 tribes in Tanzania? Yeah, 120. 120? Yeah, tribes found in Tanzania. Less, huh?
realist people? Not realist. There are many tribes. Oh, many. Yeah. Unlike this tribe. 120 one, tribes. Only 120 tribes here. And they comprise of 60 million. Oh God. Oh, I got. There are one. The population of Tanzania. 120 tribes. Yeah, 120 tribal tribes. Tribal. Okay. Yeah. అంటే మందలు చెప్తున్నాడు ఆయన, నాకు ఇందాక అర్థం కావట్లేదు. ఓకే 120, దెన్ ఇట్ మీన్స్ సో మెనీ పీపుల్. ఓకే, యా, బికాజ్ ఇన్ వన్ ట్రైబ్ యూ కెన్ ఫైండ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ద స్కుమా. ఓకే, ఆర్ 30 మిలియన్. థర్టీ మిలియన్. యా. ఓ, సో మెనీ. ఇట్స్ ద biggest tribe in Tanzania. Biggest tribe, yeah, in Tanzania. And it shows this live culture. Yeah, live culture. One of the live culture is the dancing, but it can show you their cultural food, their cultural living styles, how they work in their fields. Okay. There are trips to show how the people, their lifestyle. Is there any booking for that one? Yes. Dance, food, everything included? Yes. Everything included? Yes, we can have a... way how to manage it. Oh, and how they're living, yeah, lifestyle. Yeah. Okay. Yeah. How much it's going to cost? It depends with the ones. Okay. It depends on the overnight, yeah, that they were taking two, yeah, days, one day. One day. They will go for hunting. Hunting, no. No hunting. No hunting. Okay, no other hunting. Types will go. It's for just the heading for cattle. Okay. Yeah, making their food in their fields. It depends, okay, also with the season. Okay. Yeah. I got it. Because in the season, when it's dry season, it's the harvest season. Okay. But when it's rain season, it's the season for agriculture. Okay, now only its dance show is going to happen only in June. Only in June, starting from June to August. June to August, yeah, only in the year. Because whole year, June, yeah, to August. Whole year. Okay. I'm the luckiest, yeah, guy to come in, yeah, the June. But here, you can also see the competitions that are made in June. Okay. Yeah. We invite different groups from different... Oh, different people, huh? Yeah. Not from different people. Same tribe. Different places. Okay, different, yeah, places. But also, you can visit, there is another... Another festival that is performed in July. What festival? It's called Sabasaba Fest. Sabasaba Fest. Yeah, it's in Shinyanga. Shinyanga is our neighbor. Okay, so in Shinyanga, Sabasaba Fest is going to happen. Yeah. Sounds and there good. You experience the natural weather, a natural atmosphere of the traditions. Acha. Yeah. Sounds good. So people will definitely come visit that one. So you are welcome. Yeah. These మీరు చూసుకున్నట్టయితే ఇదే మ్యూజియము. దోస్ హూ పీపుల్ వాంట్ టు కమ్ విజిట్ దిస్ గాయ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, హీ విల్ హెల్ప్ యూ ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి, ఇదైతే ఎప్పుడు స్థాపించినారో చూసినారా? 1954 స్థాపించున్నారు. బాగుంది. చమాచా మిస్టర్ సెన్సిలియా అంట, ఏదో 22 నవంబర్ 1954 అంట. సో చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే 10,000కి మాట్లాడుకున్నాను. సో వాళ్ళకి 15,000 అయితే ఇచ్చినాను వాళ్ళకి. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నా కోసం ఎందుకు నేను 15,000 ఇచ్చినాను అంటే, నా ఒక్కడి కోసం వాళ్ళు అంతమంది వచ్చి డాన్స్ చేసినారు, వీడియోలు తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను. మన ఎంత నచ్చితే అంతే ఇమ్మన్నారు వాళ్ళు. సో అందుకని చెప్పి ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చిన. 15,000 ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ వర్మ వర్త్ది మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను సిటీ నుంచి ఇక్కడికి బుడా తీసుకొని వచ్చిన కదా, ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ లైక్ నాకు 20 కిలోమీటర్స్ ఉంది. మేమున్న హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉండింది. సో 20 కిలోమీటర్లు వచ్చినా జస్ట్ దీన్ని మీకు చూపిద్దామని మాత్రమే. ఇదే మ్యూజియం ఉన్న దారి. మ్యూజియంకి ఒక రోడ్డు అయితే వేసినారు, కానీ అంత వెల్ కన్స్ట్రక్టెడ్ కాదు, కానీ రోడ్డు అయితే బాగుంది. ఇది చుట్టూరు మ్యూజియం యొక్క దరిదాపులు ఎట్లా ఉంటుంది చూడు. ఇదే ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలా, ఇక్కడ వచ్చి కూర్చుంటాడు, అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో వెళ్ళి తీసుకోవాలా. ఎంట్రీ ఫీ ఏమరా అంటే, గైడ్ లేనప్పుడు మనమే ఓన్గా రూమ్ అరౌండ్ అవ్వాలంటే 10,000, గైడ్ ఉండదు మనకు 15,000. అది మన టూరిస్టులు కాబట్టి మనకు 10,000 15,000, లోకల్ వాళ్ళకి 8,000 6,000 6 రేట్లను ఉన్నాయి. మనం టూరిస్టులు కాబట్టి కొంచెం ఎక్కువ, ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఉంటుంది టూరిస్టులకి. అయినా మన కరెన్సీలు ఏమి ఉండదు, ఒక 500 600. ఇప్పుడు నేను వాళ్ళకి ఎంత ఇచ్చినాను, 15,000 అంటే మన కరెన్సీలో ఒక 500 ఇచ్చినాను. మంచిదే కదా, వాళ్ళు బతకని మంచిగా. సో రోడ్డు ఎంత శుభ్రంగా ఉంది. అవతల పక్క చూడండి, స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు. సో మంచిగా స్కూల్ కూడా ఇక్కడ ఉంది. మంచి ఏరియా మొత్తం బాగా గ్రీనరీగా, బాగా పీస్ఫుల్గా, చాలా అయితే చాలా మంచిగా ఉంది. నాకైతే ఏరియా మాత్రం దుమ్మర నచ్చింది అయ్యా. ఎంత ప్రశాంతంగా ఉంది తెలిసిన ఏరియా. రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ వెళ్ళేదానికి మళ్ళీ ఇట్లా మారితో బండిని అయితే మాడుకున్నాను.
వీడేం రా అంటే ఫస్ట్ నాకు చూసి 10,000 అడిగినాడు. ఒరే నాన్న నేను ఇప్పుడే రా వచ్చింది, 5,000కే రా, ఒక 2 గంటల ముందుగా వచ్చినాను, 5,000 ఇచ్చినాను, నువ్వేంట్రా 10,000 అడుగుతున్నావు అని చెప్పి చెప్పినాను. సరే మళ్ళీ 5,000కి తీసుకెళ్తాను రా అని చెప్పి చెప్పినాడు. వాడికి చెప్తున్నా నేరుగా ఒకటే రోడ్డు పట్టుకుని ఒకటే రోడ్లో వెళ్ళిపోవాలరా నేరుగా అని చెప్పి చెప్పినాను. సో ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను ఎందుకు ఇది స్టోన్ సిటీ అంటారని చెప్పేసి. ఎందుకంటే ఇది మొత్తం రాళ్లతోనే ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని స్టోన్ సిటీ అని చెప్పి అంటారు. స్టోన్ సిటీ అని అందుకే పిలుస్తారు. చూడండి మొత్తం రాళ్ళే, రాళ్ళు మొత్తం కొండపైనే వీళ్ళు బతుకుతారు. ఇది మొత్తం అడవి, అప్పుడు మొత్తం అడవి, అడవిని కొంచెం శుభ్రం చేసుకొని వీళ్ళు ఇల్లులు కట్టుకొని బతుకుతున్నారు, అందుకే దీన్ని స్టోన్ సిటీ అంటారు. మీకైతే క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటాను. అండ్ ఏదైతే ట్రైబుల్ కలిసినారో ఆ ట్రైబుల్ కూడా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. సో ఇలాంటి మరెన్నో చేయాలంటే వండర్ ప్రైన్ కూడా వల్లే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఇవన్నీ చూపించాలంటే మామూలుగా ఉండదు మనం. మీకైతే ఇది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్లు మీ వండర్ ప్రైన్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంజానియా.